అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నుండి మన ఛానల్లో ప్రముఖ రచయిత విజయ్ ఆర్కే గారు రచించిన నిర్ణయం అనే నవలను మొదలుపెట్టబోతున్నామండి ఈ నవల పంతొమ్మిది వందల తొంభై ఏడు డిసెంబర్ నెలలో ప్రచురితమైందండి వృద్ధాప్యం శాపం కాదు పాపం కాదు అని చెప్పి శ్మశానాన్ని సస్యశ్యామలం చేసిన ఒక తల్లి కథ మరి నవలలోని మొదటి భాగాన్ని మొదలు పెట్టేద్దామా రామకృష్ణ ఆఫీసులోకి వగరుస్తూ పరిగెత్తుకొచ్చేసరికి గోడగడియారం టంగున పది గంటలు కొట్టింది క్లర్కు చేతిలో ఉన్న రిజిస్టర్ లాక్కొని బరబరా ఓ సంతకం పెట్టేసి తన కుర్చీలో కూర్చొని ఊపిరి పీల్చుకున్నాడు నాకు తెలియకడుగుతా రామకృష్ణ రోజూ లేటుగా వగరుస్తూ పరిగెత్తుకు రావడం ఎందుకు ఓ పది నిమిషాలు ముందుగా రావచ్చుగా నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నువ్వు ఆఫీస్కి ముందుగా రావడం చూడలేదు కాస్త అతిశయోక్తిని కూడా జోడించి అన్నాడు రోజు ఈ తతంగాన్ని చూస్తున్న హెడ్ క్లర్క్ సుబ్రహ్మణ్యం రోజు ఉదయం ఆరు నుంచి తొమ్మిదిన్నర వరకు కేఎండికే కంపెనీలో అకౌంట్స్ చూసే పని ఒకటి పార్ట్ టైంగా వెలగబెడుతున్నాడుగా రెండు చేతులా సంపాదిస్తూ సరిపోవని మరో రెండు చేతులు అరువు తెచ్చుకొని మరీ సంపాదిస్తున్నాడు సీనియర్ క్లర్క్ సోమసుందరం తన అక్కస్సునంతా కక్కేశాడు ఉన్నది ఇద్దరే పిల్లలు సొంత ఇల్లు మంచి జీతం ఇక్కడ పైరాబడి కూడా పర్వాలేదు అయినా ఇంత కకుర్తి ఎందుకో ఒక స్కూటర్ కొనుక్కోవచ్చుగా సుబ్రహ్మణ్యం వండబట్టలేక అడిగాడు ఆఫీసులోని స్టాఫ్ అంతా వాళ్ల మాటలను శ్రద్ధగా వింటున్నారు రామకృష్ణ ఓసారి చుట్టూ చూసి అయ్యిందా లేదా అన్నాడు తాపీగా ఏమిటి సినిమా టైటిలా అడిగింది టైపిస్టు సుందరి ఉత్సాహంగా కాదు నా గురించి అజెండాలో చర్చించుకోవడం స్కూటర్ కొనడం అంటే ఏనుగును కొనుక్కున్నట్టు రోజు అరలీటర్ అంటే పద్నాలుగున్నర నెలకు నాలుగు ఆదివారాలు తీసేస్తే ఇరవై ఆరు ఇంటూ పద్నాలుగున్నర అంటే మూడు వందల డెబ్భై ఏడు రూపాయలు ఆ లెక్కన సంవత్సరానికి అమ్మో అదే సెకండ్ హ్యాండ్లో కొన్న ఏడు వందల రూపాయల సైకిల్తో పెట్రోల్ ఖర్చు లేకుండా ఆఫీసు ఇల్లు మార్కెట్ ఇలా అన్నింటికి వెళ్ళొచ్చు ఆరోగ్యానికి ఆరోగ్యం పొదుపుకు పొదుపు అన్నాడు ఓసారి హెడ్లార్క్ వైపు చూసి సుబ్రహ్మణ్యం రెండు చేతులు జోడించి బుద్ధి తక్కువై నిన్ను కదిపానోయ్ నువ్వెంత పిసినుగొట్టువని తెలిసినా తెలియకడిగాను నీ పొదుపు ఎంత అక్కా ఎంత బాగుందో ఏదైనా పత్రికలో పొదుపు కూర్చి రెగ్యులర్గా ఆర్టికల్స్ రాస్తూ ఉండరాదు డబ్బులు కూడా వస్తాయి అన్నాడు ఈ ఐడియా ఏదో బాగున్నట్టుందే అన్నాడు రామకృష్ణ మన రామకృష్ణకున్న జనరల్ నాలెడ్జ్లో వన్ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్కు ఉంటే ఈపాటికి ఓవర్ డ్రాఫ్ట్ సమస్య సగమైనా తీరేది నిట్టూరుస్తూ నీరసంగా అన్నాడు సోమసుందరం టైపిస్ట్ సుందరి ముసిముసిగా నవ్వుకుంది రామకృష్ణ పిసినారితనం ఆ ఆఫీసులో అందరికీ తెలుసు లంచ్ అవర్లో కూడా క్యాంటీన్లో టీ కూడా తాగడు సిగరెట్టు పాన్ లాంటి అలవాట్లు లేవు డబ్బు మనిషి ఆరోగ్యం చెడిపోతుందని కాకుండా డబ్బు ఖర్చవుతుందని ఏ అలవాటు చేసుకోడు రామకృష్ణ ఫైళ్ళని కదిలించాడు సరిగ్గా ఓ వ్యక్తి వచ్చాడు ఇక్కడ రామకృష్ణ గారెవరండి అంటూ సుబ్రహ్మణ్యం రామకృష్ణ వైపు చేయి పెట్టి చూపించాడు ఆ వ్యక్తి రామకృష్ణ దగ్గరకు వెళ్ళి ఓ నమస్కారం చేసి మీతో పని ఉండి వచ్చానండి చిన్న సంతకం ఇక్కడే మాట్లాడుకుందామా బయటికెళ్ళి మాట్లాడుకుందామా మీ మేలు ఉంచుకోనిలేండి అన్నాడు గొంతు తగ్గించి వెంటనే రామకృష్ణ మొహంలో ఫీలింగ్స్ మారాయి అప్పటి వరకు చిరాగ్గా ఉన్న అతని మొహంలో ఆనందం అతుక్కుపోయింది ఓహోహో నువ్వా బాబాయ్ ఏంటి పిన్ని కులాసాయేనా నాతో పనే అరే బాబాయ్కి ఆ మాత్రం చేసి పెట్టలేనా పద బాబాయ్ అలా క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందాం అంటూ నవ్వు ముఖంతో లేచాడు సుబ్రహ్మణ్యం తన వైపు అనుమానంగా గుచ్చిగుచ్చి చూడడంతో అరే మా బాబాయ్ వేలు విడిచిన చుట్టం మన ఆఫీసులో చిన్న పనుండి వచ్చాడు టీ వస్తాను అంటూ బయటకు నడిచాడు వచ్చిన అతడితో ఆ వ్యక్తికి ఇదంతా ముందు అర్థం కాలేదు మెల్లమెల్లగా అర్థం అవడంతో ఓ జీవం లేని నవ్వు నవ్వి తను బయటికి నడిచాడు పొద్దున్నే ఓ బోనీ తగిలింది మంచి సంపాదన ఉన్న పోస్టు పైగా మేనేజర్ పినుగుతో లింకులు తన దగ్గరకు వచ్చే కేసులన్నీ ఇలాంటివే రోజుకో చుట్టరీకం చెబుతాడు గొనుక్కున్నాడు సుబ్రహ్మణ్యం నిజంగా అతను మన రామకృష్ణ బాబాయేనటండి అనుమానంగా అడుగుతూ సుబ్రహ్మణ్యం సీటు దగ్గరకు వచ్చాడు సోమసుందరం మీరెక్కడ అమాయకులండి సొంత తల్లిని తండ్రి చచ్చిపోతే నెల రోజులైనా అవ్వకముందే బయటకు వెళ్ళేలా చేశాడు తండ్రికి దశదిన కర్మ చేయడానికి డబ్బు ఖర్చు అవుతుందని గొడవ చేశాడు అలాంటి వాడు వేలు విడిచినా కాలు విడిచినా చుట్టం అంటూ భుజం మీద చెయ్యి వేసి క్యాంటీన్కి తీసుకెళతాడంటే ఎలా నమ్ముతారండి ఏదో బేరం తగిలింది అసలు విషయం చెప్పాడు సుబ్రహ్మణ్యం ఆ ఆఫీసులో ఎలాంటి సంఘటనలు మామూలే రామకృష్ణ పిసినారితనం గూర్చి కదలు కథలుగా చెప్పుకుంటారు ఇదో తునక అన్నయ్య ఇంకా ఆఫీసు నుంచి రాలేదా వదినా పెట్టగోడ ఎక్కి అటువైపు ఉన్న వదిన రూపనడిగాడు దివాకర్ ఇంకా రాలేదయ్యా ఆఫీస్ వదలగానే ఆ టైప్ ఇన్స్టిట్యూట్లో జాబ్ వర్క్ చేసేసరికి ఎనిమిది అవుతుంది చెప్పింది రూప నేను కూడా ఏదైనా పార్ట్ టైం చూసుకోవాలి అన్నయ్యలా పై సంపాదన వచ్చే సీటు కూడా నాది ఓ చిన్న నిట్టూర్పు విడుస్తూ అన్నాడు సర్లేవయ్యా ఇంతకీ అసలు విషయం చెప్పు భాగ్యలేదా అవును దిన తను పుట్టింటికెళ్ళింది ఇవాళ పిల్లలకు సెలవు కదా సరదాగా అమ్మమ్మ ఇంటికి వెళతానన్నారు పోనీలే అని పంపించాను మెల్లిగా చెప్పాడు ఒక్కరోజు భోజనం ఖర్చు మిగులుతుందని భార్యను పిల్లలనే పంపించాడు భార్య కూడా భర్తకు తగ్గదే ఒక్కరోజు కలిసొస్తుందని పక్కుర్తి వచ్చేప్పుడు పళ్ళు ఆటో ఖర్చులు కూడా తెచ్చుకొని సిటీ బస్సులో వస్తుంది మనసులో అనుకొని పైకి మాత్రం అలాగా మా అమ్మాయి ఊళ్ళో ఉంటే నేను భాగ్యలా వీలు దొరికినప్పుడల్లా వెళ్లేదాన్ని అంది ఏమిటో వదిన ఉదయం నుంచి తలనొప్పి తనెలాగూ వాళ్ళమ్మింటికి వెళుతుంది కదా అని పాలు తీసుకోలేదు అసలు విషయం నెమ్మదిగా చెప్పాడు ఓహో కాఫీ కోసం అన్నమాట ఈ బిల్డప్ అంతా అనుకుంది రూప దానికేం భాగ్యం మీ అన్నయ్య రాని ఒకేసారి చేసిస్తా అంది లోపలికి వెళ్ళడానికి సిద్ధమవుతూ అన్నయ్య రాగానే పిలవడం మర్చిపోకు వదినా అంటూ తను లోపలికి నడిచాడు పిసినారితనంలో రామకృష్ణకు ఏమాత్రం తీసిపోడు దివాకర్ చాలా పొదుపు మనిషి ఆ పొదుపు పరాకాష్ఠకు వెళ్లి అతన్ని పిసినారిగా మార్చింది తండ్రి ద్వారా సంక్రమించిన ఆ ఇంటిని తండ్రి మరణించిన పదో రోజునే పంచుకున్నారు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం కానీ ఖర్చు లేకుండా రోజులు గడవాలని చూసే రకం వెన్నెల పత్రికా ఆఫీసు ఎడిటర్ శర్మ రిపోర్టర్ వాసంతి ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు ఎడిటర్ వయసు యాభై ఐదు అరవై మధ్య ఉంటుంది బట్టతల ఎప్పుడూ నోట్లో గుప్పు గుప్పుమని వదిలే పైపు చూడ్డానికి చాలా హుందాగా ఉంటాడు చెప్పమ్మా వాసంతి ఏం చేయాలనుకుంటున్నావు మన మ్యాగజైన్కు ఏవైనా స్పెషల్ ఆర్టికల్స్ తయారు చేస్తున్నావా అడిగాడు వాసంతి వైపు చూస్తూ వయసు పాతిక కూడా దాటని వాసంతి డిగ్రీ కంప్లీట్ కాగానే తనకిష్టమైన జర్నలిజాన్ని ఎంచుకుంది వెన్నెల పత్రికలో స్పెషల్ ఆర్టికల్స్ రాస్తూ ఉంటుంది ఆమె కళ్ళలో మెస్మరిజం ఐదు అడుగుల అంగుళాల ఎత్తు ఉండే వాసంతికి వినయం ఓ ఎసెట్ తన గొప్పదాని అనే భావం ఎప్పుడు వాళ్ళ ముందు ప్రదర్శించదు ఆమెను చూడగానే వెకిలిగా కామెంట్ చేయాలనిపించదు ఎవరికి ఈసారి వృద్ధుల శరణాలయం గురించి అనుకుంటున్నాను సార్ అంది వాసంతి అలాంటి ఆర్టికల్స్ పాఠకులు చదువుతారంటావా అనుమానంగా అడిగాడు శర్మ తప్పకుండా చదువుతారు సార్ మనిషికి వృద్ధాప్యం చివరి మజిలి ఆ చివరి మజిలి కన్నవాళ్ల దగ్గర సాగితే అదో వారం అలా కాక కన్నవాళ్ల నిరాదరణకు గురైతే వృద్ధాప్యం ఓ శాపం అవుతుంది అలాంటి శాపగ్రస్తుల కథలను సీరియల్గా వేద్దాం సార్ ఇంకా స్పందించే మనసున్న పాఠకులు ఉన్నారని నిరూపిద్దాం వాళ్ల కథలను వరుసగా రాద్దాం వాసంతి ఉద్వేగంగా చెప్పుకుపోతుంది ఎడిటర్ శర్మ ఆలోచనలో పడ్డాడు తనది కమర్షియల్ పత్రిక అందులో ఇలాంటి ఆర్టికల్స్ వాసంతి చెప్పిన దాంట్లో అసత్యం కూడా ఏమీ లేదు చెప్పండి సార్ చేయమంటారా అలాగేనమ్మా హోమ్ ఫర్ ది ఏజుడికి వెళతావా నాలుగు వారాల క్రిందట దాని గురించి ఓ ఆర్టికల్ రాసాం ఇప్పుడిప్పుడే వద్దు సార్ సిటీకి దూరంగా ఉన్న రావు బహదూర్ అనాథ శరణాలయానికి వెళతాను అక్కడున్న అనాథులైన వృద్ధుల జీవితాలను తెలుసుకుంటాను రావు బహదూర్ అనాథ శరణాలయమా ఈ పేరు ఎప్పుడో విన్నట్టుందే సాలోచనగా అన్నాడు ఎడిటర్ శర్మ ఒకప్పుడు రాజులా బ్రతికాడు సార్ అతని గురించి తెలుసుకున్నాను చెప్పమంటారా సార్ ఉత్సాహంగా అంది వాసంతి ఆమె ఉత్సాహాన్ని చూస్తే ముచ్చటేసింది శర్మకు అప్రయత్నంగా తన కూతురు గుర్తుకొచ్చి కళ్లలో నీళ్లు తిరిగాయి తన కూతురు బ్రతికుంటే సరిగ్గా ఇదే వయసులో ఉండేది రోడ్డు ప్రమాదంలో పదేళ్ల వయసులోనే తమని విడిచి వెళ్లిన కూతురి జ్ఞాపకం అతని మనసును కదిలించింది మరణం ఎంత విషాదకరమో అంతకన్నా ఆ మరణం తాలూకు జ్ఞాపకం మరింత విషాదకరమైంది ఆ జ్ఞాపకం మనసు పొరలను చీల్చుకొని కన్నీటి పొరలను ఛేదించుకొని కన్నీళ్లుగా బయటకొస్తుంది ఏంటి సార్ అలా అయిపోయారు నేనేమైనా నొప్పించానా నొచ్చుకుంటూ అడిగింది వాసంతి సన్నటి కన్నీటి పొరను కనిపించకుండా కర్చీఫ్తో తుడుచుకుంటూ చచా అలాంటిదేమీ లేదు చెప్పమ్మా అన్నాడు ముందుకు వంగి రావు బహదూర్ ఒకప్పుడు బాగా బతికిన మనిషి రాజులు రాజ్యాలు పోయాక రాజరికం తాలూకు గుర్తులు శిథిలావస్థకు మిగిలాయి రావు బహదూర్ ఆనాటి రాజుల రాజరికాలకు ఓ మిగిలిపోయిన శిథిలావశేషం తనకున్న ఆస్తులను కరిగించి కొడుకులను చదివించాడు ప్రయోజకులను చేశాడు అనుకోకుండా రావ్ బహ్దూర్ వారి సతీమణి చనిపోవడంతో మానసికంగా కృంగిపోయి తాత్కాలికంగా తన వ్యాపార బాధ్యతలను కొడుకులకు అప్పగించాడు ఇదే అదునుగా ఆ కొడుకులు తండ్రిని నిర్లక్ష్యం చేయడం ప్రారంభించారు కోడళ్లు తమ పెత్తనాన్ని ప్రదర్శించడంతో అహం దెబ్బతిన్న బహదూర్ కొడుకులను ఇదే ఉటని నిలదీశాడు సిటీకి దూరంగా ఉన్న పాడుబడిన ఓ భవనాన్ని తండ్రికి ఇచ్చి నీకింతే ప్రాప్తి అన్నారు అప్పటికే భార్య దిగులుతో ఉన్న రావ బహదూర్ కొడుకుల ప్రవర్తనకి తట్టుకోలేకపోయాడు తను అనాథగా మారానని వాపోయాడు తనలాంటి వృద్ధులకు ఏవైనా చేయాలని నిర్ణయించుకున్నాడు సిటీకి దూరంగా ఉన్న పాడుబడిన భవనాన్ని తనే రిపేర్ చేసుకున్నాడు వృద్ధుల అనాథ శరణాలయాన్ని స్థాపించాడు తనలాంటి నిస్సహాయుల కోసం తలుపులు తెరిచాడు ఇప్పుడు ఆ వృద్ధుల శరణాలయంలో పది మంది స్త్రీలు పది మంది పురుషులు ఉన్నారు తనకొచ్చే ఆదాయంతో ఈ శరణాలయాన్ని రావు బహదూర్ నడిపిస్తున్నారు అందులో ఉన్న ఒక్కొక్కరికి ఒక్కో కథ వాళ్ల జీవితాలను కథలుగా రాద్దాం సార్ అంది అప్పటి వరకు గుక్క తిప్పుకోకుండా చెప్పిన వాసంతి వెరీ గుడ్ విద్యార్థి పాఠం అప్పగించినట్టుగా బుద్ధిగా చెబుతున్న వాసంతి వైపు ప్రశంసాపూర్వకంగా చూస్తూ అన్నాడు ఎడిటర్ శర్మ మరి ఆ స్టోరీస్ ప్రొసీడ్ బేబీ నువ్వు వెళ్ళి వాళ్ల జీవితాలను తెలుసుకో ఈ వారమే పత్రికలో ప్రకటనిస్తున్నాను నీకు మన పత్రికకు ఈ ట్రూ లైఫ్ హిల్ స్టోరీస్ మంచి పేరు తేవాలి మనస్ఫూర్తిగా అన్నాడు థ్యాంక్ యూ సార్ అంటూ ఉత్సాహంగా బయటకొచ్చింది వాసంతి రావు బహదూర్ వృద్ధుల శరణాలయం తుప్పు పట్టిన బోర్డు మీద రంగు వెలిసిన అక్షరాలు దీనంగా చూస్తున్నట్టు కనిపిస్తున్నాయి ఆశ్రమం చుట్టూ దాని దానిమీద మొలిచిన పిచ్చి మొక్కలు చిన్న చక్క గేటు ఆ గేటు పక్కన ఓ గది ఆ గదిలో యాభై ఐదేళ్ల మేనేజర్ శేషగిరి ఎప్పుడూ ఆరోగ్యంతో కుస్తీ పడుతూ ఉంటాడు వారంలో నాలుగు రోజులు అనారోగ్యంగా ఉంటాడు నా అనేవాళ్ళు లేరు ఇక్కడ మేనేజర్ కమ్ వాచ్మెన్ కమ్ సెక్యూరిటీ కమ్ అకౌంటెంట్ అన్నీ అతనే ఆశ్రమం ముందు ఆటో ఆగింది అందులో నుంచి వాసంతి దిగి మీటర్ చూసి హ్యాండ్ బ్యాగ్లో నుంచి డబ్బులు తీసి ఆటో డ్రైవర్కి ఇచ్చింది పసుపు రంగు చీర అదే రంగు జాకెట్టు నుదుట గుండ్రటి చిన్న బొట్టు మెడలో సన్నటి చైన్ బ్రహ్మచక్కిన అద్భుత శిల్పంలా ఉంది దానికి తోడు సింప్లిసిటీ పెద్ద ఎసెట్గా ఉంది శరణాలయం బోర్డు వైపు ఓసారి చూసి చక్కగేటు తీసుకుంటూ ఆ పక్కనే ఉన్న గదిలోకి నడిచింది పడుకొని తలకు అమృతాంజనం రాసుకుంటున్న శేషగిరి ఎదురుగా కనిపించిన అమ్మాయిని చూసి నిటారుగా కూర్చున్నాడు నమస్తే రెండు చేతులు జోడించి అంది వాసంతి నమస్తే మీరు ఆస్యనవులో నుంచి తేరుకుంటూ అడిగాడు ఆశ్రమానికి ఈ అమ్మాయి ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు నా పేరు వాసంతి వెన్నెల పత్రికలో రిపోర్టర్గా పనిచేస్తున్నాను స్పెషల్ ఇంటర్వ్యూలు ఆర్టికల్స్ రాస్తుంటాను తనని తాను పరిచయం చేసుకుంది ఇక్కడికి అతని మాటలు ఇంకా పూర్తి కాలేదు ఈ అనాథ శరణాలయం గురించి మా పత్రికలో రాద్దామని వచ్చాను నాకు రావు బహద్దూర్ గారి అపాయింట్మెంట్ కావాలి అలాగే ఈ శరణాలయంలో ఉన్న వాళ్ళ ఇంటర్వ్యూలు కావాలి దీర్ఘంగా నిట్టూర్చి అన్నాడు శేషగిరి ఇక్కడ వాళ్ల గురించి రాయడానికి ఏముందమ్మా అందరూ దిక్కులేని వాళ్ళు ఎవరూ లేని అనాథులు అందరి కథలు ఒక్కటే సరే మీరు అడిగారు కాబట్టి ఈ విషయం గారితో మాట్లాడతా మీరు కూర్చోండి ఆయన తోటపనిలో ఉన్నట్టున్నారు చెప్పొస్తాను అంటూ లేచాడు నేను వస్తాను పదండి అంది వాసంతి కెమెరాను సరి చేసుకుంటూ విశాలమైన ఆవరణలో రకరకాల పూల చెట్లు ఉన్నాయి ఓవైపు కొత్తిమీర పుదీనా మరోవైపు కాయగూరల మొక్కలు ఇంకా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడం లేదు కొంతమంది స్త్రీలు మొక్కలకు నీళ్లు పోస్తున్నారు మగవాళ్ళు పిచ్చి మొక్కలను పీకుతున్నారు శేషగిరి ఇంకాస్త ముందుకు నడిచాడు అక్కడ ఓ డెబ్భై ఏళ్ల వృద్ధుడు పూల మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు లాల్చీ పైజమా వేసుకున్నాడు లాల్చీ మీద ఓ కోటు అక్కడక్కడా చిరుగులు పడి ఉంది గడ్డం మాసి ఉంది అయినా మొహంలో కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది మెలు తిరిగిన తెల్ల మీసాలు హుందాగా ఉన్నాయి మెడలో పులిగోరు గొలుసు కాళ్లకు స్లిప్పర్స్ సార్ సతను తలతెప్పి చూశాడు ఈ అమ్మాయి పేరు వాసంతి వెన్నెల పత్రికలో రిపోర్టర్గా పనిచేస్తుందిట మిమ్మల్ని కలవాలని వచ్చింది అని చెప్పి తన పని అయిపోయిందన్నట్టు పక్కకు జరిగాడు శేషగిరి వాసంతి రెండు చేతులు జోడించి నమస్కారం చేసింది అతనే రావబహదూర్ అని అర్థమైంది చేతులకు వంటిన మట్టిని నేలతో కడుక్కొని భుజం మీద ఉన్న కండువాతో తుడుచుకొని ఏం కావాలమ్మా అడిగాడు చెట్టు నీడ దగ్గరికి వస్తూ పక్కనే పెద్ద వేప ఉంది పెద్దగా ఉపోద్ఘాతం లేకుండా తను వచ్చిన విషయం చెప్పిందామె అంతా విని తల పంకించి అలా కూర్చొని మాట్లాడదాం అన్నాడు ఈలోగా ఒక వ్యక్తి వచ్చి స్టూళ్లు తెచ్చివేశాడు చెప్పమ్మా ఏమి అనుకుంటున్నావు ఇక్కడ పెద్ద విశేషాలు ఏముంటాయి నా గురించి రాయడానికి ఏముందమ్మా నేను సాదాసీదా మనిషిని నా గురించి రాస్తే ప్రజలు చదువుతారంటావా చిరునవ్వుతో అన్నాడు అలా అనకండి సార్ మీరు చేస్తున్నది మామూలు పని కాదు ప్రజల అభిమానంతో ఎన్నికై ఆ తర్వాత పదవుల కోసం కుమ్ములాడుకొని పదవులు సంపాదించి తద్వారా కోట్లు సంపాదించే రాజకీయ నాయకులు కూడా చేయని మంచి పని మీరు చేస్తున్నారు కన్నవాళ్లకే బరువైన తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో ఎవరూ లేక అనాథులుగా దిక్కుతోచని స్థితిలో జీవితపు చరమాంకంలో ఉన్న వృద్ధులకు మీరు ఇచ్చే చేయూత దైవకార్యం లాంటిది మీ గురించి రాయడం మంచి గురిచి చెప్పడం లాంటిదే మీ ప్రేరణతో మరెందరో ముందుకు రావాలి ఎంతోమంది వృద్ధులకు చివరి మజిలి మీరిచ్చే చల్లని నీడే కావాలి మనస్ఫూర్తిగా అంది వాసంతి ఇంత చిన్న వయసులో జీవితాన్ని చదివినట్టు మాట్లాడుతున్నావమ్మా ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి అన్నాడు ఆప్యాయంగా వాసంతి తల నిమురుతూ రావు బహదూర్ ఆ మాత్రానికే చలించిపోయింది వాసంతి తన సొంత తాతయ్య కళ్ల ముందు ఉన్నట్లు అనిపించింది బ్యాగులో నుంచి పెన్ను బుక్కు తీసుకుంది మీ గురించి చెప్పండి సార్ అంది రాయడానికి రాలవుతూ నా గురించి చెప్పడానికి ఏముందమ్మా ముందుగా ఇక్కడున్న వాళ్ళ గురించి తెలుసుకో వాళ్ళ జీవితాల గురించి ఆ జీవితాల వెనక ఉన్న వెతల గురించి తెలుసుకో కన్నవాళ్ల నిర్లక్ష్యానికి నాలా ఎవరూ బలి కారాదని ఈ శరణాలయం ఏర్పాటు చేశాను ఇందులో నా గొప్ప ఏమీ లేదమ్మా ఇందులో ఉన్న వాళ్ళంతా వాళ్ల సంపాదనతో వాళ్ళని వాళ్లే పోషించుకుంటున్నారు కూరగాయలు పెంచుతారు బుట్టలు అల్లుతారు చీరలకు ఫాల్స్ కొడతారు ఇలా తలా ఒకరు తలా ఓ పని చేస్తారు ఆ డబ్బులతో ఈ శరణాలయం చిన్న చిన్న అడుగులేస్తుంది నా శ్వాస ఆగిపోయేలోగా ఈ శరణాలయానికి మెరుగులు దిద్దాలన్నదే నా కోరిక వెళ్ళు తల్లి వాళ్ళని కదిలించు ఇక్కడున్న వాళ్ళంతా నా లాంటి వృద్ధులే ఒకరికొకరు తల్లిదండ్రులం అందరికీ అందరూ బిడ్డలే ఒకరి బాధలను మరొకరు పంచుకుంటాం ఒకరి కన్నీళ్లను మరొకరు తుడుస్తాం అంతే ఎవరైనా శరణాలయంలో శివరి శ్వాస విడిస్తే అందరం కన్నీళ్లు కారుస్తాం ఆ తర్వాత అదిగో ఆ పిట్టగోడను ఆనుకొని ఉంది చూడు శ్మశానం అందులోనే దహనం చేస్తాం మేమిక్కడ కన్ను మూసినా అక్కడ విశ్రాంతి తీసుకుంటాం ఆ శ్మశానం కూడా నాదే అనాథలను దహనం చేయడానికి ఖననం చేయడానికి ఉపయోగిస్తున్నారు కనీసం దానికైనా పనికొస్తుందని నేనే అలాగే వదిలేశాను రేపో మాపో నేను కూడా విశ్రాంతి తీసుకునేది అక్కడేగా రావు బహదూర్ జీవితాన్ని ఆమూలాగ్రం చదివాడు అతని మాటలు అలాగే వింటూ ఉండిపోయింది వాసంతి అతని మాటల్లో జీవితం ఉంది ఆ జీవితం పట్ల అతనికి ఉన్న దృక్పథం అర్థమవుతుంది అతను చెప్పే జీవిత సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది వేదాంతం అనుభవం వల్ల వస్తుందా వయసు వల్ల వస్తుందా ఏమో దీన్ని వేదాంతం అని కూడా అనుకోవడం లేదామె సార్ ఇక్కడున్న వాళ్ల గురించి ఇక్కడే వాళ్లను మా శేషగిరి పరిచయం చేస్తాడు వాళ్ల కన్నీటి గాథలు కొందరినైనా ఆలోచింపజేస్తే చాలు చిన్నదానివైనా మంచి పని చేస్తున్నావు నా ఆయుష్ష్యు కూడా పోసుకొని నూరేళ్ళు బ్రతుకు తల్లి అన్నాడు బహదూర్ మనస్ఫూర్తిగా వాసంతి ఇంటికొచ్చేసరికి ఇంటి నిండా జనం వాసంతి తండ్రి జిల్లా కలెక్టర్ తల్లి ఉమెన్స్ క్లబ్ సెక్రటరీ సాధారణంగా ఎప్పుడూ ఆ ఇల్లు వచ్చిపోయే వాళ్లతో హడావిడిగా ఉంటూనే ఉంటుంది తండ్రితో పనిబడి వచ్చేవాళ్లు చాలామంది ఉంటారు అందరూ వెళ్లిపోయే వరకు వెయిట్ చేసి తండ్రి దగ్గరకు వెళ్ళింది కూతుర్ని చూసి హాయ్ బేబీ ఎక్కడి నుంచి వస్తున్నావు ఈసారి ఎవరి మీద ఇన్వెస్టిగేషన్ ప్రారంభించావు అడిగాడు నవ్వుతూ నిజానికి కూతురు ఓ సాదాసీదా జర్నలిస్ట్గా ఓ పత్రికలో పనిచేయడం ఇష్టం లేదు కానీ కూతురి పట్టుదల తెలుసు అనుకున్నది సాధించే వరకు నిద్రపోదు పైగా కూతురు అంటే పంచప్రాణాలు ఒక్కరితే కూతురు అందుకే తనకిష్టం లేకపోయినా మౌనంగా ఉండిపోయాడు ఈసారి వృద్ధుల గురించి రాస్తున్నా డాడీ కన్నవాళ్ల నిర్లక్ష్యానికి బలైన తల్లిదండ్రుల గురించి స్పెషల్ స్టోరీస్ రాస్తున్నాను మా ఎడిటర్కు ఈ థాట్ బాగా నచ్చింది వెంటనే ప్రొసీడ్ అన్నారు ఇవాళ ఉదయం రావు బహదూర్ వృద్ధుల అనాథ శరణాలయానికి వెళ్ళొచ్చాను రావుబహద్దుర్ గారిని కలిశాను అతను పర్మిషన్ ఇచ్చారు వాసంతి చెప్పుకుపోతూనే ఉంది తండ్రి చేతిలోని టీ కప్పు జారి కింద పడ్డం గమనించింది వెంటనే కంగారుగా అదేమి డాడీ అంది ఏమీ లేదమ్మా కప్పు జారింది అంతే అన్నాడు తడబడుతూ రేపు వెళుతున్నా డాడీ అక్కడున్న వృద్ధులను ఇంటర్వ్యూ చేసి వారానికి స్పెషల్ స్టోరీ రాస్తా దీంతో జర్నలిస్ట్ రైటర్గా నాకు మంచి పేరు వస్తుంది చూసుకోండి కలెక్టర్ గారి అమ్మాయి అంటూ అందరూ మిమ్మల్ని పొగుడుతారు అంటూ ఆనందంతో చెబుతూనే ఉంది తండ్రికి ఈ విషయం మింగుడు పడ్డం లేదన్న విషయం వాసంతికి అర్థం కాలేదు అయినా ఇవన్నీ ఎందుకమ్మా హాయిగా ఇంట్లో ఉండిపోక లేక ఏదైనా మంచి జాబ్లో జాయిన్ అవ్వు నేను కూడా చూసి పెడతాను అన్నాడు సారీ డాడీ నాకంటూ ఓ వ్యక్తిత్వం ఉండాలి కలెక్టర్ గారి అమ్మాయిగా దొరికే ఉద్యోగం నాలుగు గోడలకే ఆఫీస్ ఫైళ్ళకే పరిమితమయ్యే డిజిగ్నేషన్ నాకొద్దు ప్రజల్లో పాఠకుల్లో నా పేరు మారుమోగిపోవాలి నేను రాసే అక్షరాలు పాఠకులను స్పందింపచేయాలి వాసంతి గారి తండ్రి కలెక్టర్ అట అని చెప్పుకోవాలి అంది స్థిరంగా వాసంతి నీ ఇష్టం బేబీ అన్నాడు కాస్త అయిష్టంగా వాసంతి లేచి లోపలికి నడవడానికి విద్యుక్తురాలవుతుండగా బేబీ అంటూ పిలిచాడు ఏంటి డాడీ అడిగింది ఆగి ఆ ముసలివాళ్లను ఇంటర్వ్యూ చేయడం అంత అవసరమా కావాలంటే జైల్లో ఉన్న ఖైదీలను చేయి నేను సూపర్నెన్తో మాట్లాడి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో స్త్రీల సమస్య గురించి రాయి అంతేకాని కాటికి కాళ్ళు చాపుకున్న ఆ ముసలివాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే ఏమొస్తుందమ్మా ఇలాంటి ఆర్టికల్స్ పాఠకులు కూడా చదవరు కూతురి ప్రయత్నాన్ని ఏమార్చాలనే ఉద్దేశంతో ఉన్నాడు కలెక్టర్ పార్థసారథి అదేంటి డాడీ మీరు కూడా అలా అంటారు రేపు మనం కూడా ఏదో ఒకరోజు కాటికి కాళ్ళు చాపుకున్న ముసలాళ్ళం అవుతాం అలా అని పనికి రాకుండా పోతామా వాళ్ల కష్టాలు కన్నీళ్ళు జీవితానుభవాలు నేటి తరం పిల్లలకు రేపటి తరం వృద్ధులకు చాలా అవసరం పాఠకులను ఎప్పుడూ అంచనా వేయొద్దు డాడీ వాళ్ళు స్పందిస్తున్నారు వాళ్ళు స్పందించేలా మనమే మానవ సంబంధాల గురించి శ్రద్ధ కనపరచడం లేదు మా పత్రికనే తీసుకో మానవ సంబంధాల మీద వచ్చే ఆర్టికల్స్ కథలు విపరీతంగా ప్రశంసలు అందుకుంటున్నాయి వాసంతి దృఢంగా చెప్పింది తండ్రి తనని ఎందుకు ఇలా నిరుత్సాహపరుస్తున్నాడో అర్థం కాలేదు పార్దసారధి మౌనంగా ఉండిపోయాడు ఏంటి డాడీ ఒకేసారి మౌనంగా ఉండిపోయారు అయినా వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను నేను ఆ వృద్ధుల శరణాలయానికి వెళ్లడం ఇష్టం లేనట్లు మాట్లాడుతున్నారు సూటిగా అడిగింది వాసంతి పార్థసారథి తడబడ్డాడు అబ్బే అలాంటిదేమీ లేదమ్మా ఊరికే నీకు మంచి పేరు రావాలని నువ్వు సెన్సేషనల్ ఇంటర్వ్యూలు చేయాలని అన్నానంతే చూసుకో డాడీ ఈ ఇంటర్వ్యూలతో నా పేరు మారుమోగిపోతుంది ప్రతి తండ్రి తల్లి ఆలోచించే అంశం ఇది ఇంటర్వ్యూలు పబ్లిష్ అయ్యాక ఈ వాసంతి ప్రతిభ ఏమిటో మీకే తెలుస్తుంది అంటూ తన గదివైపు నడిచింది వాసంతి కూతురు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు పార్థసారథి అతని మనసు పదిహేనేళ్ళు వెనక్కి వెళ్ళింది గుండె పొరల్లో చిన్న కదలిక చిన్న ఫీలింగ్ చిన్న భయం నిర్ణయం నవల్లోని మొదటి భాగం ఇంతటితో పూర్తయిందండి మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి రెండో భాగం కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు అనే విషయాన్ని కూడా కామెంట్స్లో తెలియచేస్తారు కదూ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను మన ఛానల్ ద్వారా వినవచ్చు మళ్ళీ రేపు మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటానండి